श्री गणेशाय नमः। श्री गुरुदत्तात्रेयाय नमः। श्रावण बहुल अष्टमी श्रीकृष्णाष्टमी पर्वदिन मनं जरुपुकुंटाम। ई रोजुन कृष्ण भगवानुनि ये विधंगा ये समयंलो पूजिंचडं वल्ल मनकु स्वामीवारि योक्क विशेषमैन अनुग्रहं लभिस्तुंदन्नदि नेनु मीकु तेलियजेस्तानु। कृष्णस्तु भगवान् स्वयमनि कृष्णं वंदे जगद्गुरुमनि साक्षात्तु ब्रह्मादि देवतलंदरू कूडा प्रार्थिंचगा दुष्ट शिक्षण कोसम शिष्ट रक्षण कोसम ई प्रपंचानंतटिकी कूडा ज्ञानान्नि पंचडं कोसम जगद्गुरुगा श्रीमन्नारायणुडि योक्क अष्टम अवतारंगा अंटे दशावतारालो एनिमिदव अवतारंगा देवतलंदरि कोरिक मेर भगवंतुडैन श्रीमन्नारायणुडु साक्षात्तु कृष्ण परमात्म रूपंलो निर्गुण परब्रह्म सगुण साकार रूपंलो मनकि अवतरिंचिन पवित्रमैन रोजु ई श्रावण बहुळ अष्टमि। శ్రీమన్నారాయణుడు ఒకానొక ద్వాపర యుగంలో శ్రీముఖనామ సంవత్సరంలో శ్రావణ బహుళ అష్టమి రోజున అర్ధరాత్రి సమయంలో రోహిణీ నక్షత్రం నాలుగవ పాదం వృషభ లగ్నంలో దేవకీ వసుదేవుల అష్టమ గర్భంగా స్వామి అవతారం దాల్చినట్లుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. స్వామితో పాటుగా యోగమాయ అయిన కాళికాదేవి యొక్క ఆవిర్భావం కూడా ఇదే రోజున జరిగింది కాబట్టి ఈ జన్మాష్టమినే కాళికాష్టమిగా కూడా జరుపుకునే విధానం అనేది మనకి తంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే స్వామివారిని పూజించడం, ఆలయాలకు వెళ్ళడం, సాయంకాలం ఉట్టి కొట్టడం, ఆ సంబరంలో పాల్గొనడంతో ఆ కార్యక్రమం మనకు పూర్తయినట్లుగా భావిస్తారు. కానీ మంత్రశాస్త్ర గ్రంథాలు కనుక మనం పరిశీలించినట్లయితే కనుక శ్రీకృష్ణ భగవానుణ్ణి త్రికాలాల్లో పూజించే విధానం ఉంది. ఈ రోజున కృష్ణాష్టమి రోజున ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేయడం, అలాగే ఇల్లంతా కూడా చక్కగా అలంకరించుకోవడం, గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ ఒట్టు పెట్టడం, మామిడి తోరణాలు కట్టుకోవడం, ఇల్లంతా కూడా చక్కగా సాంబ్రాణి ధూపం వేయడం చేసి కృష్ణ భగవానుని విగ్రహ రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ యథాశక్తి అర్చించుకోవాలి. అదేవిధంగా ప్రదోష కాలంలో కూడా సాయంకాలం కూడా కృష్ణ భగవానుని యథాశక్తి అర్చించుకుని మధుర పదార్థాలు నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇక అసలు పూజ అంతా ఉండేది అర్ధరాత్రి సమయంలోనే. కృష్ణావతారం అర్ధరాత్రి సమయంలో అష్టమి తిథి వ్యాప్తి ఉన్న సమయంలో జరిగింది కాబట్టి అష్టమి రోజున అర్ధరాత్రి పూట మేల్కొని లింగోద్భవ సమయంలో అంటే సుమారు 11:50 నుంచి 12:30 వరకు కూడా శ్రీకృష్ణ ధ్యానంలో గడపడం అనేది చాలా దుష్కర్మ నివారకమని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జన్మాష్టమి రోజున అర్ధరాత్రి సమయంలో కృష్ణ భగవానుణ్ణి అలాగే కాళికాదేవి యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే అనేక జన్మార్జితమైన దుష్కర్మల నుంచి మనకు విముక్తి అనేది కలుగుతుంది. ముఖ్యంగా శ్రావణ బహుళ అష్టమి రోజున శివారాధనకి ఎంతో విశేషంగా, ముఖ్యంగా కాలభైరవుణ్ణి పూజించడానికి ఎంతో విశేషంగా కూడా మనకు తంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణ బహుళ అష్టమి రోజున శివారాధనకి ఎంతో విశేషమైన రోజుగా చెప్పబడింది. ముఖ్యంగా ప్రదోషకాలంలో ఈశ్వరుణ్ణి పూజించడం, అలాగే ప్రదోషకాలంలో కృష్ణ పూజతో పాటుగా కాలభైరవ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవడం లేదా కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే కాళీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవడం కనుక చేసుకున్నట్లయితే విశేషించి దుష్కర్మల నుంచి మనం బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నక్తోపవాసం చేసి అంటే పళ్ళు పలహారాలే ఆహారంగా తీసుకుని సాయంకాలం ప్రదోషకాల కృష్ణ పూజ, శివ పూజ అనంతరం భోజనం చేసుకోవచ్చు. ఇక అర్ధరాత్రి సమయంలో తప్పనిసరిగా కృష్ణ భగవానుణ్ణి, కాళికాదేవిని, యోగమాయ అయిన కాళికాదేవిని, అలాగే కాలభైరవుణ్ణి కూడా స్మరణ చేసినట్లయితే తీవ్రమైన కష్టాల నుంచి, తీవ్రమైన బాధల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. రోజున చక్కగా ఆవు నెంచితో దీపారాధన చేయడం, శ్రీకృష్ణ భగవానుణ్ణి తులసి దళాలతోటి పసుపు రంగు పూలతోటి అర్చించడం, అలాగే ఇంట్లో శ్రీకృష్ణుడు వస్తున్నట్లుగా ఆహ్వానానికి గుర్తుగా పాదముద్రలు లిఖించడం, ఇవన్నీ చేసుకున్నట్లయితే గనక స్వామి యొక్క విశేషమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పెట్టే నైవేద్యాల్లో పిండి వంటలతో పాటుగా అటుకులు, బెల్లం, తాజా వెన్న, చక్కెర కలిపిన మేగడ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడం అనేది చాలా మంచిది. జై గురుదేవదత్త.